ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వహిస్తే సహించదలేదని వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ. అనంతపురంలో జడ్పీ హాల్లో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు దళిత గిరిజనుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి వారి సామాజిక జీవితాన్ని పెంపొందించాలని కోరారు. త్వరలో 10,000 ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయనున్నామన్నారు. ఎస్సీ ఎస్టీలపై దాడులకు పాల్పడే వారిపై సకాలంలో ఛార్జ్షీట్ ఫైల్ చేసి చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు కమిషన్ చైర్మన్ కారెం శివాజీ సూచించారు. దళితుల కోసం, పేద ప్రజల కోసం శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడానికి 420 ఎకరాల భూమిని కలెక్టర్ గారు సేకరించడం పట్ల హర్షం ప్రకటిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఛార్జ్షీట్లు సత్వరమే ఫైల్ చేయాలని చెప్పేసి ఎస్పీ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని శాఖల్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా తెలియజేశాం. మరి ముఖ్యంగా దళితులు గిరిజనుల కాలనీలో మెరుగైన వైద్యం, మెరుగైన విద్య, మెరుగైన వసతులు, శానిటేషన్ అన్నీ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులకి విజ్ఞప్తి చేయడం జరిగింది.